Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హమ్మయ్య అన్న జనంలోకి వస్తున్నాడు. రానున్న ఎన్నికల కోసం జనసేనని ముందుగానే కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. గతం కంటే భిన్నంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు జరిగిన ఎన్నికలలో పోటీ చేయలేదు. 2019 ఎన్నికలలో పోటీ చేసినా ఒక్క సీటుకే పరిమితమైంది. దీంతో ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ అవ్వాలనేది జనసేనాని లక్ష్యం. ఇందుకోసం ఇప్పటి నుంచే జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ పరోక్షంగా పొత్తులకు సంకేతాలు ఇస్తున్నారు. టీడీపీ సైతం పొత్తుకు సిద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ముందుగానే ప్రజల మధ్యకి వెళ్లి ఎన్నికల సమయానికి రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తి చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అక్టోబర్ 5వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నాడు. గతంలోనే దీనిపైన నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత అనేక దశల్లో ఈ యాత్ర నిర్వహణపైన చర్చలు చేశారు. ఇప్పుడే యాత్ర ప్రారంభిస్తే ఎన్నికల సమయం వరకు ఎలా కొనసాగించాలనే అంశంపైన చర్చలు చేశారు. అయితే అన్ని రకాలుగా ఆలోచన చేసిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 5 నుంచే యాత్ర ప్రారంభిస్తామని పార్టీ పిఎస్సి సభ్యుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమని తెలిపారు. ఐటీ వింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని సూచించారు. ఈరోజు రాజకీయాలలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అదే సమయంలో పొత్తు విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో కొనసాగుతున్న జనసేన 2014లో టీడీపీతో కూడా కలిసి 3 పార్టీలు పొత్తుతో ముందుకెళ్లే ఆలోచనపైన అంచనాలున్నాయి. అయితే బీజేపీ నిర్ణయం కీలకం కానుంది. టీడీపీతో పొత్తుకు బీజేపీ ముందుకు వస్తుందా రాదా అనేది ఇంకా తేలాల్సిన అంశం. ఇదే సమయంలో జనసేన జనంలో బలం పెంచుకోవడం, ఒంటరిగానే పోటీ చేయగల సత్తా ఉందని నిరూపించేందుకు పవన్ కళ్యాణ్ ఈ యాత్రను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఈ యాత్రపైన క్లారిటీ రావడంతో జన సైనికుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది.